గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. చింత చెట్టు, చింత పండు, చింతకాయ పచ్చడి, చింత చిగురు, చింత పువ్వు, ఈ పదాలు మన సంస్కృతి నుండి విడదీయరాని అనుబంధం కలిగి ఉన్నాయి. చింతకాయ పచ్చడి లేని ఇల్లు, చింతపండు పులిహోర వండని పండగ ఉండవంటే అతిశయోక్తి కాదు. పల్లెలలో చింత చిగురు, చింత చెట్టు పూలు విస్తారంగా లభిస్తూ ఉంటాయి. చిగురు కానీ పువ్వు కానీ రకరకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. పప్పులో వేస్తే చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ముందుగా మనకు అవసరమైనంత కందిపప్పు లేదా పెసరపప్పు వండి ఉంచుకోవాలి. చింత చిగురు లేదా పువ్వును చేతులతో నలిపి పొడిపొడి చేయాలి. కాడలు లేకుండా శుభ్రం చేయాలి. ఫ్రైయింగ్ ప్యాన్లో లేదా మూకుడులో తగినంత నూనె వేయాలి. కరివేపాకు, మినపపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయాలి. నలగగొట్టిన వెల్లుల్లి వేయాలి. ఉల్లి ముక్కలు వేయాలి. పసుపు, తగినంత కారం వేయాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. దాంట్లో చింత చిగురు కానీ చింత పువ్వును కానీ వేయాలి. చింత చిగురు కాస్త పులుపుగాను, చింత పువ్వు కాస్త వగరు రుచిగాను ఉంటాయి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మెత్తగా ఎనిపిన పప్పును దాంట్లో వేయాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు వేయాలి. కరివేపాకు వేయాలి. మూత పెట్టి 5 నిమిషాలు మరగనివ్వాలి. కొత్తిమీర చల్లి దింపేయాలి. రుచికరమైన పప్పు రెడీ. ఇది అన్నం, రొట్టెలు, చపాతీలు, ముఖ్యంగా జొన్న రొట్టెలలోనికి చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన పాతకాలపు వంటల కోసం రుక్మిణి వంటిల్లు సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.